ఈ సినిమాలో వర్క్ చేయడం లా అనిపించింది వర్కింగ్ విత్ ఆల్ హైపర్ ఎనర్జెటిక్ గైస్ లైక్ మన బన్నీ అండ్ ఐ జస్ట్ టు సో లైక్ ఆల్ హరిశంకర్స్ హిమ్స్ హీ లైట్ అండ్ మూడ్ ఆన్ ద సెట్ అండ్ అందరి హీరోలు కంటే మేము వింటూ ఉంటాము బనీ ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా గురించి వింటూ ఉంటారు క్యారెక్టర్ అదేం లేదు బేసిక్లీ నెక్స్ట్ డే సీన్ నెక్స్ట్ డే మార్నింగ్ చదువుతారు అందరూ జస్ట్ ఆ డే బిఫోర్ ప్యాకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సీన్ చేస్తా అంటే మైండ్లో రన్ అవుతుంది కదా ఏం చేస్తున్నావు ఏంటనేది దాని గురించి ఎవ్రీ డే ఈవినింగ్ అడుగుతాను సీన్ ఏంటనేది చదువుకుని ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే అప్పుడే ఫినిష్ చేయాలి ఎప్పుడు సెట్కి వచ్చిన తర్వాత కలకూడదనే నా

Never say never, so maybe. Yeah, okay. never, never say never. Say never. never. Yes, no. we will not say never in the I believe in it. Never say never because you never sadly. know. <laughs> exactly. For anything, never say never. Okay. two best qualities The honest review and the honest, best feedback from your side. Well, dedicated is for sure. He's very free uh, when he talks when he expresses himself. So, that's another great quality. Free? Okay. free. You know, like, uh, you're very uh, ante, he's, open about yeah, what is you, it you a chair ఓకే అవును నేను పెద్ద పర్సనల్ బేసిస్ అంటే బాలేదు బాలేదని చెప్పేస్తాను చెప్పేస్తాను అమ్మాయి గురించి ఒక రెండు విషయాలు విషయాలు మంచి లైక్ హర్ డిగ్నిటీ ఫస్ట్ అమ్మాయిని చూసుకుని ఈవెన్ బిఫోర్ ఐ నో హర్ ఆల్సో బిఫోర్ ఎస్ అ హీరోయిన్ చూసినప్పుడే ఒక డిగ్నిటీ ఉంటుంది నాకు బేసిక్ అమ్మాయిలో చాలా ఇష్టమైన క్వాలిటీ అది ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పాను తన స్మైల్ చాలా క్యూట్గా ఉంటుంది జెన్యున్గా ఉంటుంది చాలా క్యూట్ స్మైల్ heart అసలు genuine smile what yes, yes, is expression <laughs> uh, genuine smile see he very, very free with the way he <laughs> thinks yes what i like about the expression smile itself it reflects your mind exactly uh, when you're so, happy from inside it shows ah uh, tana smile chala bottom. it's a very her natural smile is very beautiful question <laughs> <laughs> బట్ ఎనీవేస్ యువర్ స్మైల్ ఇస్ ఆల్సో నో జెన్యూన్లీ మీ ఎనర్జీ చాలా బాగుంది థాంక్యూ థాంక్యూ సో మచ్ నౌ ఐన ఫ్యాన్స్ అంతా కూడా అవతల పక్క నుంచి అదే అనుకుంటున్నారు అక్కడ అమ్మని పొగుడుతున్నారు అరే మేము ఎలా నవ్వుతనో చూసావా బన్నీ ఒక్కసారి మమ్మల్ని ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మేలా మేము అమ్మా నాన్నల ఉంటారు బట్ ఎనీవేస్ టోటల్ గా ఈ సినిమాలో అయితే ఫుల్ ఎనర్జీ ప్యాక్డ్ ఉంది మనకి కామెడీ ట్రాక్ ఉంది అండ్ ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్ట్ చేశారు మురళీ శర్మ గారు అండ్ రావు రమేష్ గారు ఇంకా చాలా మంది చేశారు సుబ్రాజ్ గారు సో వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్ ఎలా మీ చుట్టూ తిరిగిపోతుంటుందా ఎలా ఉండబోతుంది అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి ఆంటాగ్నిస్ట్ రావు రమేష్ గారు వండర్ఫుల్ యాక్టర్ అన్నమాట ఇప్పుడు మన తెలుగులో చాలా అతి తక్కువ మంది యూనో మంచి క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు అనమాట అండ్ వి వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూనో యాక్టర్ లైక్ రావు రమేష్ గారు రైట్ నౌ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఫ్లెక్సిబుల్ ఎంత స్కిల్ ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి సినిమాకి వచ్చేసరికి సో హీ అండర్స్టాండ్స్ సినిమా వెరీ వెల్ అలాగే మురళీ శర్మ గారు నేను ఆఫ్లైట్ అసలు బ్యూటిఫుల్ యాక్టర్ ఇప్పుడు తెలుగులో మంచి మంచి యాక్టర్స్ బయటకు వస్తున్నారు క్యారెక్టర్ యాక్టర్స్ మురళీ శర్మ గారు కానీ కానీ ఒక కొత్త వేరియేషన్ వస్తుంది మనం బొలే బొలే మొగటి వాయి చూసినప్పుడు నేను ఆయన చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను అనమాట సో అప్పుడు అనుకున్నాను మన సినిమాల్లో ఉంటే బాగుంటుంది అని ప్లస్ తెలుగు అయినా ఎక్కువ అట్లీస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్ తెలుగు వాళ్ళు అయితే బాగుంటుంది నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది

Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy looks